సూర్యుని చుట్టూ 9 గ్రహాలు తిరుగుతాయి. సూర్యుడు స్వయం ప్రకాశి, నక్షత్రం లెక్క మెరుస్తాడు. అన్ని గ్రహాల కంటే సూర్యుడే పెద్ద. పొద్దు పొడవంగా ఎర్రగా ఉండును, మెల్లమెల్లగా మెల్లమెల్లగా తెల్లగైతాడు. పగటిలి ఎండ బాగా కొడుతుంది, గూటిలోకి వెళ్ళేటప్పుడు మళ్ళీ ఎర్రగా మారును. ఇగో బడిలో మనం ఇదే చదువుకున్నాం కదా, ఇదే తెలుసు కూడా. కానీ చాలా మందిలా విటమిన్ డి తక్కువ ఉంటది. ఈ సొంటోళ్లకు ఊకూకేనే కండరాల నొప్పులు, జల్దీన అలసిపోవుడు, బొక్కలు వీక్ అవ్వడు, చేతులొనుకుడు, బీపీలు, షుగర్లు ఒకదాని వెనక ఒకటి వస్తూనే ఉంటాయి. ఇక అప్పుడు డాక్టర్లను కలిస్తే ఏవో 4 మందులు రాస్తారు. మందుల కంటే ముందు ఏం చెప్తారో తెలుసునా? విటమిన్ డి సోర్స్ వచ్చేసి సన్లైట్ ద్వారానే, కాబట్టి సన్లైట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. గదన్నట్టు పేయికి సరిపోను ఎండ తలగకనే చాలా రోగాలు వస్తాయి. అమెరికా డాక్టర్లు కొత్త గనిపెట్టిన ముచ్చట ఏంటంటే, ఎండ పొడ సరిపోను ఒంటికి తలిగితే గుండె నొప్పి కూడా రాదట. మన హైదరాబాద్ లా 152 మంది విటమిన్ డి లోపంతో తిప్పలు పడుతున్నారట. ఏం చేస్తారు మరి, పట్నంలా పరుగుల బతుకులు అట్లుంటాయి. లేవాలే దబ్బ దబ్బ తయారు కావాలే, బస్సో కారో ఎక్కాలే, ఆఫీస్ కురకాలే, బండెక్కితే నెత్తికి శిపనేనాయే, సల్లగా ఏసీలలో కూసుంటుమి, పొద్దుగూట్లే వడ్డక్క మళ్ళా బయటికి వస్తుమి. ఇక బాడీకి ఎండ పొడ ఏడుకెళ్ళి తలుగుతుంది చెప్పుర్రి. ఈళ్ళు చూసుకొని పొద్దుగాల జరసేపు ఎండల నిలబడుర్రి, మీ అందమేం మాయం కాదు గాని. ఎండ పొడ తలగాలే, రోగాలు దూరం కావాలే, నయా పైసా ఖర్చు లేని వోద్యం. మండే సూర్యుడే మన పేయికి మందు.